Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Kodali Nani, Pratyardhipai, TDP, Hairana, Chivariki, Ayane, Dikkavutara, Vache Ennikalalo, Gudivada Niyojakavargamlo, Poti Cheyadaniki, Entamandi Prayatnistunna, Avakasam Matram, Local Netaki Ivvalani, Chandrababu Naidu, Dadapu Decide Ainatlu, Party Vargala Samacharam. లోకల్ లీడర్ అంటే మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావుకే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే రావి చాలా సంవత్సరాలుగా నియోజకవర్గాన్ని అంటిపెట్టుకుని ఉండడం అడ్వాంటేజ్ అని చంద్రబాబు అనుకుంటున్నారు. గుడిబాడలో వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే కొడాలి నానిని ఓడించాలన్నది చంద్రబాబు అండుకో పట్టుదల. వ్యక్తిగతంగా చంద్రబాబుకే కాకుండా మొత్తం పార్టీకే కొడాలి పెద్ద సమస్యగా మారారు. చంద్రబాబు, లోకేష్, దేవినేని ఉమ అంటే తోకతొక్కిన తాచులాగా కొడాలి రెచ్చిపోతూ ఉంటారు. పదే పదే చంద్రబాబు, లోకేష్ను చాలా డ్యామేజింగ్గా మాట్లాడడం కొడాలికి బాగా అలవాటైపోయింది. ఇక్కడ గమనించాల్సిందేమంటే టీడీపీ నేతలు కావాలనే కొడాలిని గిల్లి వదిలేస్తూ ఉంటారు. ఆ గిల్లుడితో మాజీ మంత్రి రెచ్చిపోతూ ఉంటారు. వచ్చే ఎన్నికలలో కొడాలిని ఓడించేందుకు చంద్రబాబు చాలా ప్లానే వేస్తున్నారు. అయితే ఈ మాజీ మంత్రికి ధీటైన అభ్యర్థి దొరకడం లేదు. ఈ నేపథ్యంలోనే సిస్ల, వినిగండ్ల, రాము అనే ఎన్ఆర్ఐ ప్రయత్నాలు చేసుకుంటున్నారు. మధ్యలో నందమూరి తారకరత్న, దేవినేని ఉమా పేర్లు కూడా వినబడింది. ఎన్ని పేర్లను పరిశీలించినా కొడాలికి ధీటైన అభ్యర్థులుగా చంద్రబాబుకు అనిపించడం లేదట. అందుకనే చివరకు మాజీ ఎమ్మెల్యే రావి వైపే చంద్రబాబు మొగ్గినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. టికెట్ రాకపోయినా రావి సంవత్సరాల తరబడి నియోజకవర్గంలో పార్టీని అంటుపెట్టుకుని ఉన్నారు. ఈయనపైన పార్టీ నేతలు, కేడర్లో బాగా సింపతి ఉందట. కొత్తగా వచ్చిన వాళ్ళు బయట వాళ్లకన్నా లోకల్ నేత రావి అయితేనే కొడాలికి గట్టిపోటీ ఇస్తారని కొందరు నేతలు చెప్పారట. జనసేన మద్దతు ప్లస్ లోకల్ సింపతి ప్లస్ నేతలంతా గట్టిగా పనిచేస్తే రావి గెలిచేందుకు ఎక్కువ అవకాశాలు ఉన్నట్లు పార్టీలో టాక్ నడుస్తోంది. దీనికి చంద్రబాబు కూడా సానుకూలంగానే ఉన్నట్లు సమాచారం. గుడివాడలో పోటీ చేయాలని గట్టి ప్రయత్నాలు చేసుకుంటున్న వాళ్ల చూపు ఇప్పుడు పామర వైపు మళ్లిందట. మరి చివరకు చంద్రబాబు ఏం చేస్తారో చూడాలి.